మరోసారి మోడీ సర్కారు రాష్ట్ర ప్రభుత్వానికి మొండి చేయి చూపించిందా ఒక్కొక్కసారి కేంద్ర ప్రభుత్వమే తీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్కి వరంగా మారతాయా శాపంగా మారుతాయంటే ఖచ్చితంగా శాపంగా మారే అవకాశం ఉంటుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు దీనికి కారణం తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల విషయంలో చేతులు ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనతో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఎందుకంటే ప్రధానంగా ఏపీకి వరప్రధానిగా చెప్పే పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒక దెమ్మ తిరిగే షాక్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మోడీ సర్కార్ అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అలాగే పునరావాస వ్యయం మొత్తం కలిపి ఇరవై పాయింట్ మూడు తొమ్మిది వేల కోట్లు మాత్రమేనని చెప్పి తేల్చి చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంటే ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని రెండు వేల పద్నా పదమూడు పద్నాలుగులో పేర్కొన్న మొత్తానికి మాత్రమే పరిమితం చేసిందనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ లెక్కతో ఎందుకంటే ఒక జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి వ్యయం మొత్తం కేంద్రం పెట్టుకోవాల్సి ఉండగా అందుకు భిన్నంగా తనదైన రీతిలో వ్యవహరించిన మోడీ సర్కార్ తాజా నిర్ణయంతో ఏపీకి మొణి చేయించిందని చెప్పాలి ఎందుకంటే రెండు వేల పదమూడులో కొత్తగా వచ్చిన భూసేకరణ పునరావాస చట్టం ప్రకారం పరిహారం ఖర్చు అప్పట్లో భారీ భారీగా పెరిగింది దీంతో ప్రాజెక్టు తుది అంచనా వ్యయం ఏదైతే ఉందో యాభై ఐదు పాయింట్ ఐదు నాలుగు వేల కోట్లుగా అప్పట్లో లెక్కగట్టారు మొత్తం తుది సాయం చివరి వరకు ఇవ్వాల్సిన సాయం యాభై ఐదు పాయింట్ ఐదు నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ వ్యయాన్ని రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సాంకేతిక సలహా కమిటీకి ఓకే కూడా చెప్పింది ఈ సాయం అందించడానికి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మోడీ సర్కారు పూర్తిగా తన స్వరం భిన్నంగా వినిపిస్తుంది అనేది అర్థమవుతుంది ఎందుకంటే ప్రాజెక్టుకు ఓకే చెప్పినప్పుడు ఎంత వ్యయం అవుతుందో అప్పటి ప్రభుత్వం లెక్క ఎంతైతే లెక్క కట్టిందో అంతే మొత్తాన్ని తాను ఇప్పుడు ఇవ్వబోతుంది అనేది చెప్తుంది అంటే ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపడం ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలని పట్టించుకోకుండా సాయంలో కోత పెట్టాలన్న ఆలోచన ఏపీ ప్రయోజనాలని దెబ్బతీసేలా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది నిపుణులు ఇప్పుడు కేంద్రం తేల్చేసిన లెక్క ప్రకారం చూస్తే ఈ ప్రాజెక్టుకు అయ్యే భారీ మొత్తం కూడా ఇప్పుడు ఏపీ సర్కారు మీద భారం పడబోతుందా అనేది ఇప్పుడు విశ్లేషకులు లెక్క కడుతున్నారు ఎందుకంటే తాజాగా కేంద్రం తీసుకునే నిర్ణయంతో ప్రాజెక్టుని పూర్తి చేయడం చాలా అసాధ్యం అనేది చెబుతున్నమాట ఒక పక్క ప్రాజెక్ట్ నెట్టి పరిస్థితిలో పూర్తి చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హామీ ఇచ్చారు ఇప్పుడు ఈ ప్రాజెక్టు వ్యయం పునరావాస వ్యయానికి సంబంధించి భారీగా కేంద్రం కోత పెడితే ప్రాజెక్ట్ పూర్తయ్యేది ఎలా ఒకవేళ ప్రాజెక్ట్ పూర్తి ఇవన్నీ ప్రతిపక్షానికి తెలియదు ఇవన్నీ ప్రతిపక్షం పాయింట్అవుట్ చేయదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయింది మేమైతే పూర్తి చేసి ఉండేవాళ్ళం ప్రచారం చేస్తారు ఇది ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్ళదు లోపం ఎక్కడ జరిగింది అనేది అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఈ అంశం వైరల్ అవుతుంది కేంద్రంతో పోరాటం చేసి ఆ నిధులను తెప్పించుకోవడం తప్ప మరే మార్గం అయితే మరో మార్గం అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందు లేదు అంటున్నారు కొంతమంది ఆర్థిక నిపుణులు మరి దీని మీద ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఎలా ఉంటుంది కేంద్రం దిగి వస్తుందా లేదా అనేది వేచక తప్పదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి